సినిమా రంగంలో కొందరు హీరోయిన్ల పేరు చెప్పగానే ఓ ఆ హీరోయినా అని వెంటనే అంటాం. ఆమె సిల్వర్ స్క్రీన్ మీద అందాల రాశి. ఆమెని చూస్తే ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో అలజడి. తన అందచందాలతో హావభావాలతో కుర్రకారుకి పిచ్చెక్కించిన హార్ట్ బామ. అందం ఆమె సొంతం. చక్కెర లాంటి కళ్ళతో అందరినీ అలరించింది. ముఖ్యంగా శృంగారభరిత పాత్రలు ఎక్కువగా పోషించింది. ఇక ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదండి, దీప. ఈమె పుట్టి పెరిగింది కేరళలో. మలయాళీ కుటుంబానికి చెందిన దీప అసలు పేరు ఉన్నిమీరి. 1962 మార్చి 12 అగస్టిన్ ఫెర్నాండెజ్ విక్టోరియా దంపతులకు పుట్టింది. తన తల్లికి సొంతంగా ఒక బ్యాలెట్ డాన్స్ ట్రూప్ ఉండేది. ఇక ఆ డాన్స్ ట్రూప్ తో కలిసి ఎన్నో డాన్స్ షోస్ ఇచ్చింది చిన్నప్పుడే. ఇక దాంతో చిన్నప్పటి నుంచే హీరోయిన్ అవ్వాలని కలలు కంది. ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ముఖ్యంగా మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లోని అందరి స్టార్ హీరోస్ తో నటించే స్థాయికి ఎదిగింది. దీప 1969 నవవధు అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళంలో ఉన్నిమేరి అంటే ఒక హాట్ బ్రాండ్. స్టార్ హీరోయిన్ గా మలయాళం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది ఈమె. ఇక తెలుగు విషయానికి వస్తే 1976 అమెరికా అమ్మాయి సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసింది. ఇక ఆ తరువాత పంతులమ్మ, అక్బర్ సలీం అనార్కలి, రంగూన్ రౌడీ, దశ తిరిగింది, నాగమల్లి, కొత్త నీరు, లేడీస్ టైలర్, స్వాతిముత్యం వంటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గాను మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో ఈమె నటించిన స్వాతిముత్యం, కొత్త నీరు, దశ తిరిగింది వంటి సినిమాలు ఈమె కెరియర్ నే మలుపు తిప్పాయి. ఎంతో గ్లామర్ గా మరియు నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది దీప. అలా స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో బిజీగా ఉన్న రోజుల్లోనే ఒక ప్రొఫెసర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలను నటించినప్పటికీ పిల్లలు పుట్టేసరికి కొంతకాలం సినిమా రంగానికి దూరమైంది. ఈమెకి కొడుకు నిర్మల్, రిహాన్ అనే మనవడు ఉన్నాడు. ఇక 1990 అడుగు పెట్టేసరికి దీప బాగా లావెక్కిపోయి సినిమాల్లో నటించడమే కష్టంగా మారిపోయింది. ఇక దాంతో చేసేదేం లేక సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసింది. ఇక స్వతహాగా క్రిస్టియన్ కావడంతో ఆధ్యాత్మికంగా మతబోధనలు చేస్తూ ఇప్పుడు జీవితాన్ని గడుపుతోంది. బాలక్కుడిలోని పొట్ట అనే గ్రామంలో స్పిరిచువల్ క్యాంపుని నిర్వహిస్తూ క్రైస్తవ మతబోధనలు చేస్తోంది. ఒక పక్క కుటుంబ బాధ్యతలు, మరిపక్క బోధనలు చేసుకుంటూ సినిమాల్లోకి మళ్లీ వచ్చే అవకాశం కానీ ఆలోచన కానీ లేదని, దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని ఇలా సద్వినియోగపరుచుకుంటానని జీవితాన్ని హాయిగా గడుపుతున్నాను అని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఎవరి జీవితం ఎలా మారుతుందో చెప్పలేము. ఒకప్పుడు హాట్ హాట్ పోజుల్లో సినీ తెరపై మత్తెక్కించిన ఈ భామ ఇప్పుడు ఇలా మారిపోవడం నిజంగా ఎవ్వరూ ఊహించనిది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.